నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అతి త్వరలో చేరువలో ఉన్నటువంటి సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్రాంతి పండుగ అంటే వ్యాపారదారులందరికీ రైతు కుటుంబాలందరికీ కూడా చాలా ముఖ్యమైన పండుగ. ఏ రాష్ట్రంలో మన వాళ్ళు ఉద్యోగ రీత్యా పని చేసుకుంటున్నా లేదా కుటుంబాలు వేరే చోట సెటిల్ అయినా వారందరూ కూడాను ఈ పండుగకు ముఖ్యంగా వారి వారి స్వగ్రామాలకు వచ్చి సాంప్రదాయబద్ధంగా అనేకమైనటువంటి ఈ పర్వదినాల సందర్భంగా ఉన్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ సమేతంగా మళ్ళీ మనకి వెళ్తూ ఉంటారు. దీనికి సంబంధించి అనేక మంది కుటుంబాలతో ప్రయాణికులు రావటం, పండగకు ముందుగా ముఖ్యంగా స్టూడెంట్స్ పిల్లలకి సెలవులు ఇవ్వటం వలన తల్లిదండ్రులు వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ పెద్దవారికి తీసుకుని రావడం, వాళ్ళ స్వగ్రామానికి రావడం మళ్ళీ వెనకాల జరుగుతూ ఉంటుంది. దానికి సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ ప్రతి సంవత్సరం కూడాను ప్రత్యేకమైనటువంటి బస్సుల్ని అదనంగా వేస్తూ ఉంటుంది. మాకు రోజు కూడాను తెలంగాణ రాష్ట్రం చైతన్యమి, అదేవిధంగా కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి సుమారు 4000 బస్సులు మిగతా రాష్ట్రాల నుంచి, అదేవిధంగా కొంచెం సుదూర ప్రాంతాల్లో అంటే ఒక శ్రీకాకుళం నుంచి ఏలూరుకి విజయనగరం విజయవాడకి అట్లా ఇంటర్నల్గా కూడా కొన్ని బస్సులు రన్ అవుతూ ఉంటాయి, 4000 పైచిలుకు బస్సులు. ఇవి కాకుండా 7వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి పిల్లలకు సెలవులు పెట్టిన కారణంగా, అదేవిధంగా భోగి పండుగ 14వ తారీఖు వచ్చిన సంవత్సరం, 15 సంక్రాంతి, 16 కనుమ అయిపోయినాక అంటే 16 సండే అయింది కాబట్టి